हेलो हाय वेलकम टू वीवर्स हैदराबाद नगर में कोटी हेल्थ डायरेक्टरेट आवरण में डाक्टर एर्रोल श्रीनिवास गारी प्रमाण स्वीकार जरिगिंदि। प्रमाण स्वीकार की हरीश राव कोप्पुल ईश्वर विविध शाखा मंत्रुलु एम्मेल्येलु हाजरई एर्रोल श्रीनिवास गारिनि अभिनंदिंचारु। आयन मात्लाडुतू नेनु एस्सी एस्टी चेयरमैन गा उन्नप्पुडु प्रति गडपकु प्रति गुडिसेकु प्रति वाडकु तिरिगि प्रति दलित बहुजनुलकु एला सेव चेशानु ఇప్పుడు తెలంగాణ మెడికల్ సర్వీసెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ప్రతి ఒక్కరికి సేవ చేస్తానని ప్రమాణం చేశారు। ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో పాటు ఇటుకరాజు మాదిగ టిఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాదిగ జేఎస్సి నాయకులు దళిత సంఘాల ప్రముఖ నాయకులు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని ఎర్రోల శ్రీనివాస్ గారిని అభినందనలు తెలిపారు। ఈ చలికాలంలో నన్ను అభిమానించి ఆదరించి మీ ప్రేమకు వెలకటలేనిది చాలా మంది చెప్పకపోయినా కూడా తెలుసుకొని వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా శిరస్వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా। గతంలో ఎస్సీఎస్టీ కమిషన్ ను ఏ విధంగా అయితే మనం తెలంగాణ గుడిసెకు వాడకు బస్తికి తీసుకెళ్ళాము ముఖ్యమంత్రి గారు నా మీద అపారమైనటువంటి నమ్మకం ఉంచి ఈ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ బాధ్యతలు ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా। కేసీఆర్ గారి సంకల్పం మంత్రి హరీష్ రావు గారి ఆచరణ ఏదైతే ఈ రాష్ట్రంలో పూర్తి ఆరోగ్యవంతమైనటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే కోరుకుంటుండో ముఖ్యమంత్రి గారు కోరుకున్నటువంటి ఆ బంగారు తెలంగాణలో భాగంగా ఈ ఆరోగ్య శాఖను కూడా సంపూర్ణ ఆరోగ్య శాఖగా తీర్చిదిద్దడానికి హరీశన్న నేతృత్వంలో నాయకత్వంలో నావంతు భావస్వామి నైతానని బడుగు బలహీన వర్గాలకు ఆర్థికంగా వెనకబడినటువంటి నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందించడానికి ముఖ్యమంత్రి గారు ఏవైతే కలలు కంటున్నారో కార్పొరేట్ హాస్పిటల్ కు దీటిగా ఒక ప్రభుత్వ హాస్పిటల్ కు వస్తే నమ్మకాన్ని కల్పించడానికి రోగులకు విశ్వాసాన్ని కల్పించడానికి ప్రభుత్వమే హాస్పిటలే కార్పొరేట్ హాస్పిటల్ కి దీటుగా పనిచేస్తుందని గతంలో మనం కరోనా సమయంలో మనందరికీ కూడా తెలిసింది। దానికి రెట్టింపుగా ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు తీసుకుంటే మిగిలిన రాష్ట్రాలకు ఒక మోడల్ గా కనబడతా ఉంది। కేసీఆర్ గారి సంకల్పంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి అనేక ప్రాజెక్టులు కట్టి తెలంగాణలో సాగునీటికి తాగునీటికి నీళ్ళిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ప్రజా వైద్యం వైపు కూడా ఆరోగ్యం వైపు కూడా ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన విధానాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాడో హరీశన్న నేతృత్వంలో ఆరోగ్య శాఖ కూడా కాళేశ్వరానికి ఎంత పేరైతే వచ్చిందో ఆరోగ్య శాఖ కూడా అంతే పేరు వచ్చే విధంగా ప్రజలకు నాణ్యమైనటువంటి వైద్యం అందే విధంగా ప్రతి నిరుపేదకు హైదరాబాద్కు హాస్పిటల్కు వచ్చినటువంటి ప్రతి రోగికి నాణ్యమైనటువంటి వైద్యం అందించే విధంగా హరీశన్న నేతృత్వంలో తప్పకుండా నేను భాగస్వామినైతానని చెప్పేసి ప్రతి బిడ్డకు ఒక హాస్పిటల్కు వచ్చినటువంటి ప్రతి రోగికి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైనటువంటి వైద్యం అందిస్తుందన్నటువంటి గర్వంగా గవర్నమెంట్ హాస్పిటల్ కు వచ్చి చూపించే విధంగా ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని సందర్భంగా మీ అందరి మనస్ఫూర్తిగా నేను ప్రమాణం చేస్తా ఉన్నా।